హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఎప్పుడెప్పటి నుంచో తెలంగాణలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి గురుకుల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఈరోజు మీరు ఈనాడు పేపర్లో కనుక చూస్తే నోటిఫికేషన్ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. చాలామంది ఇది కాంటాక్ట్ ఏమో, ఇంత సింపుల్గా ఇచ్చాడు, ఇంత తొందరగా ఇచ్చాడు, ఇంత అనుకోకుండా ఇచ్చాడు అని అయోమయంలో గందరగోళంలో మునిగిపోయారు. నష్టం లేదు. ఒక్కసారి సిలబస్ ఏమిటి, మరి దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి యాక్చువల్గా రావాల్సిన పోస్టులు చూస్తే కనుక 11,000 పైన చిలుకు పోస్టులు మనకు ఆర్థిక శాఖ నుంచి లైన్ క్లియర్ అయింది. కేవలం కాకపోతే 9,231 పోస్టులు మాత్రమే వేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వేయలేదు. మరి ఈసారి కూడా ఎక్కువగా లేడీస్కే ఎక్కువగా అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పీఈటీలు ఉన్నాయి, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి, ఎక్కువగా గురుకులాలు మహిళలకి ఉండడంతో చాలా అవకాశాలు మహిళలకు మెండుగా ఉండబోతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. మరి ఒక్కొక్కదానికి క్వాలిఫికేషన్ చూస్తే లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజ్ కనుక చూస్తే మీరు బాగా గమనించాల్సిన అవసరం 868. ఇది కేవలం డిగ్రీ కాలేజ్ లెక్చరర్సే కాదు, ఫిజికల్ డైరెక్టర్ మరియు లెక్చరర్ ప్లస్ లైబ్రేరియన్. మరి దీంట్లో చూసుకుంటే ఖచ్చితంగా డిగ్రీలో పనిచేయాలంటే మీకు నెట్ కానీ సెట్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అదే ఫిజికల్ డైరెక్టర్కి అయితే ఎంపీఈడి ఉండాలి, నెట్ ఉండాలి. కానీ జేఎల్ నోటిఫికేషన్లో కనుక తీసుకుంటే, జనరల్ జేఎల్ నోటిఫికేషన్ తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా ఎంపీఈడితో పాటు పీజీ, డబుల్ పీజీ అడగడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజ్ తీసుకుంటే, ఇక్కడ జూనియర్ లెక్చరర్గా కనుక మీరు తీసుకుంటే ఇక్కడ ఈసారి వచ్చినటువంటి మార్పు కనుక చూస్తే బీఈడి ఖచ్చితంగా ఉండాలి, నెట్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒక పీజీ ఉండి బీఈడి ఖచ్చితంగా ఉండాలి. ఆ పోస్టుల సంఖ్య 2008. ఇవన్నీ మీరు గమనించాలి. ఒక్క బోర్డులోనే కాదు, కేవలం ఒక దాంట్లో సొసైటీలో మాత్రమే కాదు, మైనార్టీలో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ, తర్వాత సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో మరియు జనరల్ వెల్ఫేర్, మొత్తం 5 రకాల పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు గమనించాలి. పీజీటీకి సంబంధించి మీకు తెలుసు, మనకు ఖచ్చితంగా పీజీ విత్ బీఈడి ఉండాలి. పీజీ విత్ బీఈడి ఖచ్చితంగా ఉండాలి, కానీ పీజీటీకి టెట్ అవసరం లేదు అని గమనించాలి. మరి అదేవిధంగా లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్లో ఖచ్చితంగా లేసి ఉండాలి ఖచ్చితంగా. మరి ఫిజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్ ఖచ్చితంగా బీపీఈడి ఉండాలి, బీపీఈటీ. మరి చాలామందికి డౌట్ ఏంటంటే డ్రాయింగ్ టీచర్లకు సంబంధించి, క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి లోయర్ హయ్యర్ సర్టిఫికేట్తో పాటు 42 రోజుల ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. వారు ఖచ్చితంగా కన్వర్జేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి వీటన్నిటికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్. మరి టీజీటీ విషయానికి వస్తే మీకు ఖచ్చితంగా బీఈడి ఉండాలి. పీజీ ఉండకపోయినా సరే బీఈడి మీకు ఖచ్చితంగా ఉండాలి. మరి అంతేకాకుండా టెట్ క్వాలిఫై అయి ఉండాలి. మీరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయి ఉండాలి. కాదే పీజీటీ విషయానికి వస్తే పీజీ విత్ బీఈడి ఉండి టెట్ ఉండాల్సిన అవసరం లేదు అని గమనించాలి. మరి మేజర్గా చూస్తే దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా వెబ్సైట్లో గతం దా తాలూకు సిలబస్ ఉండడం జరిగింది. గతంలో మనకు 3 పేపర్లు ఉన్నాయి, ఒకటి జనరల్ స్టడీస్, మరియు 2వది వచ్చేసి మనకు కంటెంట్, 3వది వచ్చేసి మనకు మెథడాలజీ. అంటే 3 పేపర్లు ఉండడం జరుగుతుంది. ఈసారి 2 చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. మరి ఇంతవరకు అయితే సిలబస్ పెట్టలేదు, అదంతా కూడా ఓల్డ్ సిలబస్ అని గమనించాలి. మీకు సిలబస్ తాలూకు ఏమైనా అవకాశం అవసరం ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో చేయండి, మేము ఖచ్చితంగా మీకు సిలబస్ పంపిస్తాం. దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాం, కానీ పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. గమనించాలి. మరి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్స్ అంటే, 1 టైం రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఎప్పుడంటే 12 తారీఖు నుంచి. మరి పరీక్ష ఎప్పుడు అంటే 3 నెలల సమయం ఉండే అవకాశం ఉంది. అంటే ఇంతవరకు ప్రిపరేషన్ కనుక మొదలు పెట్టకపోతే ఇది చక్కటి అవకాశం. మీకు ముందే ఒక గత వీడియోలు చెప్పాను, టీఎస్పీఎస్సీ వారు, ప్రభుత్వం వారు, గురుకుల వారు చేసేది ఒకటే ఏంటంటే మిమ్మల్ని వెంటనే పనులలో నిమగ్నం చేసి చదివేటట్టు చేస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీకు ఎన్నోసార్లు చెప్పాను, టైం వస్తే
టైం ఉండదు, అయినా భయపడాల్సిన పని లేదు. మనకు సిలబస్ పూర్తి చేయొచ్చు, రివిజన్ చేయొచ్చు. ఇప్పుడైనా ఈ క్షణమైనా సరే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి, కొంత టైం తీసుకోండి, సిలబస్ ఏందో చూసుకోండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే ఇన్ని పోస్టులు, ఇన్ని అవకాశాలు మళ్ళీ రావు. మళ్ళీ డిఎస్సీ అభ్యర్థులకు, హెచ్డబ్ల్యూ అభ్యర్థులకు మళ్ళీ చెప్తున్నాను, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఏ సమయంలోనైనా అర్ధరాత్రి నోటిఫికేషన్ రావచ్చు. చూడండి ఇక్కడ నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ తెలిసేసరికి మనకి ఈ రోజు అయింది. ఇది 5 తారీఖు, అంటే నిన్న వచ్చినటువంటి నోటిఫికేషన్ ఈరోజు మనకు తెలిసింది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సంబంధించిన సిలబస్ ఏమిటి, తర్వాత దీనికి సంబంధించిన అంశాలు ఏమిటి మీరు తెలుసుకోవాలి. వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎగ్జామ్ తొందరలో ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా ఎగ్జామ్లతో ముడిపడి ఉంది. కాబట్టి ఇటు తెలంగాణ రాష్ట్రంలో మొదటి టీచర్లకు సంబంధించి మొదటి రిక్రూట్మెంట్, కాబట్టి మీరందరూ కూడా భయపడకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరి ఇవన్నీ కనుక క్వాలిఫికేషన్స్ మీకు అందరికీ ఉంటాయి, దాంట్లో నో డౌట్. పీజీటీకి టెట్ అవసరం లేదు, కానీ టీజీటీకి టెట్ అవసరం. కానీ టీజీటీలో లాంగ్వేజెస్కి మాత్రం ఖచ్చితంగా పీజీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి, తెలుగు పీజీ ఉండాలి. మనకి హిందీ అనుకోండి, ఇంగ్లీష్ అనుకోండి, లాంగ్వేజ్కు ఒలాగా ఉంది, నాన్ లాంగ్వేజ్కు ఒలాగా ఉంది. అంటే ఖచ్చితంగా పీజీ ఉండే అవకాశం ఎవరికిందంటే లాంగ్వేజెస్ వాళ్ళకు ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా అనుమానాలు ఉంటే మీరు యాప్లో మెసేజ్ చేయండి, మీకు వెంటనే పీడిఎఫ్ సిలబస్ తాలూకు ఇన్ఫర్మేషన్ అందిస్తాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అనుమానాలు ఉన్నా వెంటనే మన యాప్లో మీరు వెంటనే మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్.